Previously on part 3. ఆ విగ్రహం నీలిమతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఆ విగ్రహం చూడ్డానికి మేకతలతో తన కొమ్ములు ఇలా రౌండ్ గా తిరుగున్నాయి. తన బాడీ ఏమో మనిషి శరీరం లాగా ఉంది. అండ్ నీలిమ వాళ్ళ తాత బ్రహ్మ ఏదైతే విగ్రహం కోసం వెతికాడో అదే విగ్రహం ముందు నీలిమ ఇప్పుడు నిల్చునుంది. నీలిమ ఆ విగ్రహం దగ్గరికి వెళ్లిన తర్వాత తను పూర్తిగా ఆ విగ్రహం వశంలోకి వెళ్లిపోయింది. అక్కడ పక్కనే ఉన్న ఒక ముళ్ళు లాంటి వస్తువుని నీలిమాని తీసుకోమని ఆ విగ్రహం చెప్పింది. నీలిమ ఆ వస్తువుని తీసుకుని తన చేతి నుంచి ఈ మిడిల్ లో ఇలాని కొయ్యడంతో అక్కడ నుంచి బ్లడ్ అనేది కారింది. ఆ బ్లడ్ ని తీసుకెళ్లి ఆ విగ్రహం ముందున్న ఒక చిన్న హోల్ ఉంది, ఆ హోల్ లో తను ఇలా చేయి పెట్టి ఆ బ్లడ్ ని దాంట్లో పడేసింది. ఆ తర్వాత నీలిమకి ఆ విగ్రహానికి ఒక బాండ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఆ విగ్రహం నీలిమాని ఇంకా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత నీలిమకి ఎన్నో సంవత్సరాలు ఆ విగ్రహం చాలా విషయాలు నేర్పించింది. నీలిమ తోటి ఎన్నో చెడు పనులు చేయించింది, ఆ పిల్లల్ని చంపడం, ఆ తర్వాత ఇంకెంతో మందిని తన పూజలకి బలిచ్చింది. ఆ విగ్రహం చెప్పినట్లుగానే నీలిమ ఆ పూజలన్నీ చేసేది, వాళ్ళందరినీ బలిచ్చేది. ఈసారి కూడా ఒకే రాశిలో ఒకే సమయంలో పుట్టిన 7 మందిని బలివ్వాలి. ఆ తర్వాత వాళ్ళందరినీ కాల్చి వాళ్ళ అస్థికలన్నీ ఒకే దగ్గర కలిపి ఆ 7 ఆత్మల్ని ఒక దగ్గరికి చేర్చాలి. ఆ తర్వాత ఆ ఆత్మలన్నీ ఒక అమ్మాయిలోకి పంపించాలి. అలా చేయడం వల్ల ఆ విగ్రహం ఏదైతే ప్రపంచంలో బందీగా ఉందో ఆ ప్రపంచానికి సంబంధించిన తలుపులు తెరుచుకుంటాయి. ఒక చిన్న పోర్టల్ లాగా ఒక డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి ఆ విగ్రహం ఈ ప్రపంచంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది. అందుకే నీలిమ ఈ రిచువల్ ని పూర్తి చేయడానికి కావ్య అనే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంది. ఆ తర్వాత కావ్య బాడీలోకి యాస్ టాటూస్ ని యూజ్ చేసి ఆ 7 ఆత్మల్ని పంపించింది. కానీ ఆ తర్వాత తన ప్లాన్ ఎలా ఫెయిల్ అయ్యిందో మీ అందరికీ తెలుసు. కానీ నీలిమ ఓటమిని ఒప్పుకోలేదు. ఒక మంచి అవకాశం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. ప్రస్తుతం సుబ్బు అంకుల్ సూర్యకి వాళ్ళ ఫ్యామిలీ గురించి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పిన తర్వాత తనకు అర్థమవుతుంది నీలిమ ఎవరో కాదు, తన తాతయ్య వాళ్ళ చెల్లెని. అంటే సూర్యకి తను అమ్మమ్మ అవుతుంది. ఇదంతా తెలుసుకున్న సూర్య చాలా షాక్ లో ఉన్నాడు. ఆ తర్వాత సూర్య అంటాడు, ఎలా అయినా సరే ఆ కావ్య అనే అమ్మాయిని కాపాడాలి, నీలిమ తన పైన ఆ రిచువల్ ని చేయకుండా చూడాలని సుబ్బు అంకుల్ తో అంటాడు. ఆ అమ్మాయిని కాపాడాలంటే మనం ఎప్పటికప్పుడు తన గురించి తెలుసుకుంటూ ఉండాలి. అలా తెలుసుకోవాలంటే తనకి దగ్గరలో మనం ఉండాలి. ఎందుకంటే నాకు నీలిమ గురించి తెలుసు, తను మొదలు పెట్టిన పని ఖచ్చితంగా పూర్తి చేస్తుంది. ఎలా అయినా సరే మనం ఈసారి నీలిమని పట్టుకోవాలి అని సుబ్బు అంకుల్ సూర్యతో అంటాడు. ఆ తర్వాత సుబ్బు అంకుల్ కావ్య వాళ్ళ మదర్ కి కాల్ చేస్తారు. కావ్య ఎలా ఉందని వాళ్ళ మదర్ ని అడిగితే ఆ తను సంతోషంగా ఉంది, నిన్ననే 2 డేస్ బ్యాక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ట్రిప్ కి వెళ్లారు. అంటే తను కూడా డల్ గా ఉంది కదా, ఫ్రెండ్స్ తో కొంచెం టైం స్పెండ్ చేస్తే బెటర్ అవుతుందని చెప్పి నేనే తనని పంపించానని వాళ్ళ మదర్ సుబ్బు అంకుల్ తో అంటుంది. అది విన్న సుబ్బు అంకుల్ కి టెన్షన్ స్టార్ట్ అయింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి తనని సేఫ్ గా ఉంచమని, అసలు మీరు బయటికి ఎందుకు పంపించారు అని సుబ్బు అంకుల్ అంటాడు. అప్పుడు సూర్య పక్క నుంచి అంటాడు, సరే అంకుల్ జరిగింది ఏదో జరిగింది, మనం వెంటనే కావ్య దగ్గరికి వెళ్దాం, తన ఎక్కడికి వెళ్ళిందో ఆ అడ్రస్ ని కనుక్కోండి అని సుబ్బు అంకుల్ తో అంటాడు. వాళ్ళ మదర్ దగ్గర నుంచి సుబ్బు అంకుల్ ఆ అడ్రస్ ని తీసుకుంటారు. ఆ తర్వాత సూర్య అండ్ సుబ్బు అంకుల్ ఇద్దరు కలిసి కావ్య దగ్గరికి బయలుదేరతారు. కొన్ని గంటల తర్వాత సూర్య అండ్ సుబ్బు అంకుల్ కావ్య ఏదైతే హోటల్లో స్టే చేస్తుందో తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి చేరుకున్నారు. కావ్యని ఆ హోటల్ దగ్గర తన ఫ్రెండ్స్ తో చాలా సంతోషంగా టైం ని స్పెండ్ చేయడం చూసి తనని డిస్టర్బ్ చేయకూడదని, అదే హోటల్లో ఇంకొక రూమ్ తీసుకుని తన ట్రిప్ అయ్యేంత వరకు డిస్టర్బ్ చేయకూడదని, తనని సేఫ్ గా దూరం నుంచి అబ్జర్వ్ చేద్దామని వాళ్ళు డిసైడ్ అయ్యారు. ఆ రోజు మార్నింగ్ కావ్య వాళ్ళు బయటికి వెళ్లారు, బాగా ఎంజాయ్ చేశారు, లోకల్లో ఉండే ప్లేసెస్ అన్ని తిరిగి వచ్చారు. సూర్య వాళ్ళు కూడా వాళ్ళని ఫాలో చేస్తూ ఉన్నారు. నైట్ అయ్యే సరికల్లా అందరూ నిద్రపోదామని హోటల్ దగ్గరికి రీచ్ అయ్యారు. కావ్య అండ్ తన ఫ్రెండ్స్ ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్లి నిద్రపోయారు. సుబ్బు అంకుల్ తన రూమ్ లో ఉంటాడు. సూర్య హోటల్ కి బయట కార్ లో ఒక బుక్ చదువుతూ అలా కూర్చుని అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అలా ఒక 1 అవర్ అయిన తర్వాత కావ్య డీప్ స్లీప్ లోకి వెళ్ళింది. కావ్య పక్కనే తన ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి అక్కడ పడుకునుంది. అయితే వాళ్ళున్న రూమ్ లో ఒక విండో దగ్గర కాకొచ్చి ఆ డోర్ ని కంటిన్యూస్ గా కొడుతూనే ఉంది. అలా ఎంత సౌండ్ వస్తున్నా సరే కావ్యకి అసలు మెలకువ రాలేదు. తన పక్కనే ఉన్న ఫ్రెండ్ కి మాత్రం చాలా డిస్టర్బింగ్ గా అనిపించి ఆ విండో దగ్గరికి వెళ్లి ఆ కాకిని తరిమేద్దాం అనుకుంది. తన ఆ విండో దగ్గరికి వెళ్లి ఆ కాకిని తరిమేయడానికి చూసింది. కానీ ఆ కాకి కొంచెం కూడా భయపడకుండా అక్కడే నిల్చునుంది. ఆ
కాకి తలని అటు ఇటు తిప్పుతూ ఆ అమ్మాయినే చూస్తూ నిల్చుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఆ కాకినే చూస్తూ అలా స్ట్రైట్ గా నిల్చునుంది. ఆ తర్వాత కాకి ఒకసారి అరిచింది. అలా అరిచిన వెంటనే ఆ అమ్మాయి తన ఫ్రెండ్ కావ్య దగ్గరికి వెళ్లి తన చేతికున్న ఆ బ్లాక్ కలర్ తాడుని తెంపేసింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఆ అమ్మాయి నిల్చుని అలా అని పక్కకి నడుచుకుంటూ తన ప్లేస్ కి వెళ్లి నిద్రపోయింది. కావ్య పైన ఆ ఆత్మలు అటాక్ చేసినప్పుడు ఒక మంత్రగత్తె వచ్చి తన చేతికి ఆ బ్లాక్ కలర్ తాడుని కట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో తీయకూడదని చెప్తుంది. అదే తాడు ఇప్పుడు తన ఫ్రెండ్ కట్ చేసేసింది. అలా కట్ చేసిన కొద్దిసేపటికే కావ్య బాడీలోకి ఆ 7 ఆత్మలు ప్రవేశించాయి. బెడ్ పైన పడుకునున్న కావ్య సడన్ గా తన కళ్ళు తెరిచి బెడ్ పై నుంచి లేచి డోర్ ఓపెన్ చేసి హోటల్ నుంచి బయటికి వెళ్ళింది. ఆ హోటల్ ఒక అడవి ప్రాంతంలో ఉంది. తను హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ముందు కనిపిస్తున్న పెద్ద పెద్ద చెట్లలోకి తను నడుచుకుంటూ వెళ్లిపోవడం సూర్య అబ్జర్వ్ చేశాడు. వెంటనే తన చేతిలో ఉన్న బుక్ ను పడేసి కారు దిగి ఆ అమ్మాయిని ఫాలో చేయడం స్టార్ట్ చేశాడు. అదే టైంలో సుబ్బు అంకుల్ కి కూడా కాల్ చేసి ఆ అమ్మాయి ఇలా అడవిలోకి వెళ్తుందని తొందరగా రమ్మని చెప్తాడు. సూర్య ఎటువంటి సౌండ్ చేయకుండా సైలెంట్ గా కావ్యాని ఫాలో అవుతూ ఉన్నాడు. సుబ్బు అంకుల్ కూడా రూమ్ లోంచి బయటకు వచ్చి అడవిలోకి రావడం మొదలు పెట్టాడు. సూర్య అలానే కావ్యాని అబ్జర్వ్ చేస్తూ వెనకాలే వెళ్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత కావ్య ఒక ప్లేస్ లో ఆగి చుట్టూ చూసింది. అప్పుడు సూర్య ఒక చెట్టు దగ్గరికి వెళ్లి దాని వెనకాల ఇలా దాక్కుని కావ్యని మెల్లగా అబ్జర్వ్ చేస్తున్నాడు. అలా చుట్టూ చూసిన తర్వాత కావ్య తన డ్రెస్ ని స్లోగా రిమూవ్ చేయడం స్టార్ట్ చేసింది. తన డ్రెస్ అంతా తీసేసి ఒక పక్కకు పడేసి తన ఒంటి పైన ఎటువంటి దుస్తులు లేకుండా నడుచుకుంటూ ముందుకు వెళ్తుంది. సూర్య తననే ఫాలో చేస్తూ ఉన్నాడు. సుబ్బు అంకుల్ కూడా సూర్య పంపించిన ఆ లైవ్ లొకేషన్ ని ఫాలో అవుతూ అడవిలోకి వెళ్తున్నాడు. కావ్య అలా నగ్నంగా తను ముందుకు నడుచుకుంటూ వెళ్లిన తర్వాత కొంతసేపటికి అక్కడ నీలిమ కనిపించింది. అప్పటికే నీలిమ అక్కడ పెద్ద సర్కిల్ ని గీసి పూజకి కావాల్సిన వస్తువులన్నిటినీ తీసుకొచ్చి అన్ని సిద్ధం చేసి కావ్య వస్తే తనని బలిద్దామని ఎదురు చూస్తుంది. నీలిమ రిచువల్ కి తయారు చేసిన ఆ ప్రదేశం ఎలా ఉందంటే వాళ్ళ చుట్టూ చెట్లున్నాయి. ఆ చెట్ల మధ్యలో పెద్దగా ఒక రెడ్ కలర్ లో సర్కిల్ ని గీసింది. ఏదైతే తన విగ్రహాన్ని పూజిస్తుందో ఆ విగ్రహాన్ని అక్కడ ముందు పెట్టుకుని మనిషి బొక్కలతో ఉండే ఒక దండ, చిన్న చిన్న స్కెలిటన్స్ ఆ విగ్రహం దగ్గర పెట్టున్నాయి. అంతేకాకుండా ఆ విగ్రహం ముందు ఒక చిన్న దీపం వెలుగుతుంది. ఆ విగ్రహానికి రైట్ సైడ్ నీలిమ ఒక చిన్న పీట పైన కూర్చునుంది. ఆ పీట పైన కూర్చుని నీలిమ ఏదేదో మంత్రాలు చదువుతూ ఉంది. కావ్య సర్కిల్ కి బయట అలా నిల్చునుంది. సూర్య ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. అప్పుడే అక్కడికి సుబ్బు అంకుల్ కూడా సైలెంట్ గా చేరుకుని ఒక చెట్టు దగ్గర వెనకల దాక్కుని ఇదంతా చూస్తున్నాడు. ఇంతలో నీలిమ తన మంత్రాలను ఆపి కళ్ళు తెరిచి ఒక ఈవిల్ స్మైల్ తో కావ్యాని వచ్చి ఆ విగ్రహానికి ఎదురుగా కూర్చోమని చెప్పింది. అదే విధంగా కావ్య ఆ సర్కిల్ లోకి ఎంటర్ అయి ఆ విగ్రహం ముందు కూర్చుంది. అలా కూర్చున్న వెంటనే కావ్య ఊగిపోవడం స్టార్ట్ అయింది. నీలిమ అదే విధిగా మళ్లీ తను మంత్రాలను చదవడం మొదలుపెట్టింది. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న సుబ్బు అంకుల్ సూర్య ఒకళ్ళ ముఖాలొకళ్ళు చూసుకుని అటాక్ చేయడానికి రెడీగా ఉన్నావా అని ఇలా సైగలు చేసుకుని అటాక్ చేయడానికి రెడీ అయ్యారు. అప్పుడు సూర్య తన పాకెట్ లోంచి ఒక లాకెట్ ని తీశాడు. ఇంతకీ ఆ లాకెట్ ఏంటంటే సూర్య అండ్ సుబ్బు అంకుల్ కావ్య దగ్గరికి స్టార్ట్ అవుతున్నప్పుడు సుబ్బు అంకుల్ సూర్య చేతికి ఈ లాకెట్ ని ఇచ్చాడు. సుబ్బు అంకుల్ కి ఆ లాకెట్ ని సూర్య వాళ్ళ తాతయ్య కేశవ ఇచ్చాడు. ఎప్పుడైతే సూర్యకి నీలిమ గురించి తెలుస్తుందో తనని ఎప్పుడైతే పట్టుకుంటారో ఆ సమయంలో సూర్య దగ్గర ఈ లాకెట్ ఉండాలని చెప్పాడు. ఈ లాకెట్ ని వేసుకునే ముందు సూర్య అరచేతిలోంచి ఒక చిన్న బ్లడ్ డ్రాప్ ని ఈ లాకెట్ మిడిల్ లో వేయమని చెప్పాడు. అలా వేస్తేనే ఆ లాకెట్ యాక్టివేట్ అవుతుంది. అలా ఆ లాకెట్ యాక్టివేట్ అయినప్పుడు సూర్య బాడీలోకి వాళ్ళ తాతయ్య కేశవ ఆత్మ రావడానికి పాసిబుల్ అవుతుంది. ఆ లాకెట్ ని వేసుకోమని సుబ్బు అంకుల్ సైగలు చేశాడు. సూర్య ఆ లాకెట్ మిడిల్ లో బ్లడ్ డ్రాప్ ని వేసి తన మెడలో ఆ లాకెట్ ని వేసుకున్నాడు. మరోవైపు నీలిమ మంత్రాలు చదువుతూ ఉంది. కావ్య బాడీ అసలు కంట్రోల్లో లేదు అండ్ నీలిమ కూడా తనని కంట్రోల్ చేయలేకపోతుంది. ఆ తర్వాత నీలిమ సమయం మించిపోతుందని ఇంకా లేట్ చేయకూడదని పక్కనే ఉన్న ఒక పెద్ద కత్తిని తీసుకుని కావ్యాని బలివ్వడానికి రెడీ అయింది. ఆ కత్తిని తన చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకుని మంత్రాలను చదవడం మొదలుపెట్టింది. ఇంతలో సూర్య వాళ్ళ ముందుకు వెళ్లి నిల్చుని నీలిమ అని గట్టిగా అరిచాడు. అది విన్న నీలిమ చాలా కోప్పడింది. తన చేతిలో ఉన్న కత్తిని పక్కన పెట్టి పక్కనే తన చెంబులో కొన్ని వాటర్ ఉంటే ఆ వాటర్ ని తీసుకుని పైకి లేచి ఆ సర్కిల్ నుంచి బయటకొచ్చి సూర్య పైన ఆ నీళ్లను చల్లడానికి చూసింది. సూర్య ఆ నీళ్ల నుంచి తప్పించుకుని నీలిమ చేతిలో ఉన్న ఆ చెంబుని కాళ్లతో తంతాడు. అప్పుడు ఆ చెంబులో ఉన్న నీళ్లన్నీ కింద పడిపోతాయి. వెంటనే సూర్య నీలిమ చేతుల్ని పట్టుకుని ఆ లాకెట్ మెడలో ఉన్నప్పుడు సూర్య వాళ్ళ తాతయ్య ఒక మంత్రాన్ని చదవమని చెప్పాడు. సూర్య అదే విధంగా
పత్రాన్ని చదివిన తర్వాత అతని బాడీలోకి వాళ్ళ తాతయ్య కేశవ ఆత్మ వచ్చింది. అలా సూర్య బాడీలోకి వాళ్ళ తాతయ్య రాగానే వాళ్ళిద్దరు కూడా ఒక చీకటి ప్రదేశంలోకి వెళ్లారు. సూర్య చేతులు ఇంకా నీలిమ చేతులు ఇలా పట్టుకుని ఉన్నాయి. కానీ ఆ బ్లాక్ కలర్ ప్రదేశంలో నీలిమకి సూర్యకి బదులుగా వాళ్ళ అన్నయ్య కేశవ కనిపిస్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఈ ప్రపంచంతో సంబంధం లేని ఆ చీకటి ప్రదేశంలో వాళ్ళ ఇద్దరి ఆత్మలు మాత్రమే మాట్లాడుకుంటున్నాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత నీలిమ నోటి నుంచి అన్నయ్య అనే పిలుపు విన్నాడు. వెంటనే ఇద్దరు బాగా ఏడ్చారు. ఎందుకు ఇదంతా చేస్తున్నావని కేశవ తన చెల్లె నీలిమ అని అడిగాడు. అప్పుడు నీలిమ అంటుంది, ఇదంతా కూడా నేను కావాలని చేయట్లేదు, ఆ విగ్రహం నాతో ఇదంతా చేయిస్తుంది, నన్ను ఎలా అయినా సరే దీని నుంచి కాపాడన్నయ్యా అని నిన్ను చాలా సార్లు అడుగుదాం అనుకున్నాను, కానీ ప్రతిసారి ఆ విగ్రహం మాయలోకే వెళ్లిపోయాను అని కేశవతో చెప్పింది. వాళ్ళిద్దరి ఆత్మలు ఆ చీకటి ప్రాంతంలో మాట్లాడుకుంటూ ఉన్నాయి. కానీ నిజమైన ప్రపంచంలో సుబ్బు అంకుల్ ఇంకా అక్కడ నుంచి సూర్యని నీలిమ చేతులు పట్టుకోవడం చూస్తూ ఉన్నాడు. అక్కడ పక్కన కావ్య అలా నగ్నంగా కూర్చుని తను ఊగిపోవడం చూస్తూ ఉన్నాడు. సడన్ గా కావ్య తన తలని నీలిమ వైపు తిప్పింది. కరెక్ట్ టైం చూసుకుని కావ్య బాడీలో ఉన్న ఆ 7 ఆత్మలు పక్కనే ఉన్న కత్తిని తీసుకుని నీలిమ తలని నరికేశాయి. సడన్ గా కేశవతో మాట్లాడుతున్న నీలిమ మాయమైపోయింది. ఇదంతా సుబ్బు అంకుల్ చూస్తూనే ఉన్నాడు, ఆపుదాం అనుకునే లోపే ఇదంతా జరిగిపోయింది. కావ్య బాడీలో ఉన్న ఆ 7 ఆత్మలు నీలిమ తలని నరికేసిన తర్వాత సూర్యని కూడా నరికేద్దాం అనుకుంటాయి. తన చేతిలో ఉన్న కత్తిని తీసుకుని సూర్య పైనకి అటాక్ చేయడానికి వెళ్లేసరికి సూర్య మెడలో ఉన్న లాకెట్ కి ఆ కత్తి తాకుతుంది. దాంతో ఆ లాకెట్ అనేది ఊడిపోతుంది. ఇంతలో సుబ్బు అంకుల్ వచ్చి కావ్యాని నెట్టేస్తాడు. దాంతో కావ్య చేతిలో ఉన్న కత్తి పక్కన పడిపోతుంది. కావ్య వెళ్లి దూరంగా పడుతుంది. ఇదంతా సడన్ గా జరగగానే సూర్య అలా కింద పడిపోతాడు. తనకి ఏం జరుగుతుందో అర్థం కాదు. తన కళ్ళను అలా ఇలా అంటూ ఉంటాడు. తనకి స్పృహలోకి వచ్చేసరికల్లా ఇంతలో అక్కడ పడిపోయిన కావ్య కోపంతో పైకి లేచి సుబ్బు అంకుల్ పైన అటాక్ చేయడానికి వెళ్తుంది. సుబ్బు అంకుల్ ని కింద పడేసి తన పైన కూర్చుని తన గొంతును ఇలా పిసుకుతూ ఉంటుంది. కావ్య తన గోర్లతో సుబ్బు అంకుల్ మెడని ఇలా పిసికేస్తూ ఉంటుంది. తన గోర్లని కూడా తన మెడలోకి ఇలా గుచ్చుకుపోతూ ఉంటాయి. అప్పుడే సూర్య కాన్షియస్ లోకి వస్తాడు. ఇదంతా చూస్తున్న సూర్య పక్కనే ఉన్న కత్తిని తీసుకుని కావ్యకి ఏ చేతి పైన అయితే టాటూ వేశారో ఆ చేతిని ఒక్కసారిగా నరికేస్తాడు. అప్పుడు సడన్ గా కావ్య సుబ్బు అంకుల్ పైన పడింది. సుబ్బు అంకుల్ తనని పక్కకు జరిపి అక్కడ నుంచి పైకి లేచాడు. అప్పటికే కావ్య స్పృహ తప్పిపోయింది. ఆ తర్వాత సుబ్బు అంకుల్ సూర్య చూస్తూ ఉండగానే వాళ్ళ ముందే ఉన్న ఆ విగ్రహం అనేది ముక్కలు ముక్కలుగా అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు నీలిమ బాడీని కావ్య బాడీని తీసుకుని ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోయారు. ఇదంతా కూడా కావ్య వాళ్ళ మదర్ కి కాల్ చేసి చెప్పారు. వాళ్ళ మదర్ వెంటనే అక్కడికి వచ్చింది. కావ్యని హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా వాళ్ళ మదర్ పోలీసుల దగ్గరికి వెళ్లకుండా వీళ్ళొక ప్లేస్ కి తీసుకెళ్లి కావ్యకి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు. కావ్య తన చెయ్యిని పోగొట్టుకున్న మొత్తానికి తన ప్రాణాలతో బయటపడింది. మరోవైపు సుబ్బు అంకుల్ సూర్య నీలిమ బాడీని తీసుకుని దహన సంస్కారాలన్నీ చేశారు. సో ఈ విధంగా నీలిమ ఈ ప్రపంచంలోంచి వెళ్లిపోయింది. అండ్ మీ అందరికి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చిన్నప్పటి నుంచి మనం అందరం కూడా హ్యారీ పాటర్ గానీ లైక్ సూపర్ న్యాచురల్ షోస్ కానీ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ని చూస్తూ పెరిగాం. నాకు అప్పుడప్పుడు అనిపించేది మన దగ్గర ఎందుకురా ఇలాంటి షోస్ రావని. కానీ కొన్ని రోజుల తర్వాత మనం కూడా ఇట్లాంటి స్టోరీస్ రాయొచ్చు కదా అని నాకు ఐడియా వస్తే ఇలాంటి ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేద్దామని. ఇలా నీలిమ క్యారెక్టర్ గానీ సూర్య ఫ్యామిలీ ఇంకా చాలా ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే నీలిమ గురించి, అసలు నీలిమ చిన్నప్పటి నుంచి ఏం చేసింది, ఆ విగ్రహం తనతో ఏమేం చేయించింది, ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది. అంతేకాకుండా సూర్య కూడా ఒక లైఫ్ ఉంటది, సూర్య కూడా చాలా స్టోరీస్ ఉంటాయి, అవన్నీ కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. మెల్లిమెల్లిగా మన ఛానల్ గ్రో అవుతుంది. నాకు తెలుసు ఖచ్చితంగా ఇది ఇంకా బాగా గ్రో అవుతుందని కాన్ఫిడెంట్ తో ఉన్నా. మన ఛానల్ మంచిగా గ్రో అయిన తర్వాత నేను ఖచ్చితంగా ఒక మంచి వెబ్ సిరీస్ తీస్తాను. ఇవే క్యారెక్టర్స్ తో ఒక మంచి షోని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే ఇంతటితో వీళ్ళ స్టోరీని స్టాప్ చేస్తున్నాను. కానీ రొటీన్ గా మన ఛానల్లో హారర్ స్టోరీస్ పెడుతూనే ఉంటాను. అంటే లైక్ మన దగ్గర ఉన్న వ్యూవర్స్ చెప్పినాయి గానీ, లేకపోతే నేను చదువుతున్న బుక్స్ లో ఉండే హారర్ స్టోరీస్ గానీ, ఇవన్నీ నేను చెప్తూ ఉంటాను. మీకు గనక నేను చెప్పే స్టోరీస్ నచ్చితే ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి. వెరీ సూన్ సూర్యకి సంబంధించిన ఇంకొక ఎపిసోడ్ పెడతాను. ఆ తర్వాత ఈ సిరీస్ ని స్టాప్ చేస్తాను అండ్ రెగ్యులర్ హారర్ స్టోరీస్ ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రియా అండ్ హర్ క్యాట్ సింబా పార్ట్ 2 ని అప్లోడ్ చేస్తాను. అందులో కూడా సూర్య క్యారెక్టర్ ఉంటుంది. సో స్టే ట్యూన్డ్. నీలిమ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.